హామీల పై శ్వేతపత్రం విడుదల చేయాలని మండపేట నియోజకవర్గ జనసేన అధికార ప్రతినిధి శెట్టి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎడిద రోడ్ లో గల రైస్ మిల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ కాపులకు ఏ పథకాలు అమలు చేసినా అవన్నీ కాపు కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయని లెక్కలు చూపుతున్నారని అన్నారు. వీటిపై మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సింత శ్రీను, సతీశ్రీను, వాసిరెడ్డి, అర్జున్, బండారు సతీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శెట్టి రవి, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఈ కాపు రిజర్వేషన్ అంశం మీద గత ఒక వారం రోజులుగా వస్తున్న విషయాలన్నీ మీకు అందరికీ తెలిసాయి. అధికార పార్టీ ఏ అనేక విధాలుగా ఇచ్చే పథకాలన్నీ కూడా కాపు కార్పొరేషన్గా ఉందో లెక్కలు చెప్తున్నారు. ఆ లెక్కలపై మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రం విడుదల చేయమంటే ఎందుకు ఉలిక్కు పడుతున్నారో మాకైతే తెలియడం లేదు. ఒక్కటి మాత్రం మీరు గమనించాలి, జనసేన పార్టీ మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్కి 9th షెడ్యూల్లో పెట్టించి నేను కాపు రిజర్వేషన్ సాధిస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి మేము ఉన్నాం. గతంలో తెలుగుదేశం హయాంలో ఏమీ చెప్పలేదు, అందులో మీరు భాగస్వాములు కింద ఉన్నారు కదా అని కొంతమంది విమర్శిస్తున్నారు. అది మా కాపు ప్రతినిధులే. వాళ్ళందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు కాపు రిజర్వేషన్ అంశం మాట్లాడారో మీకు గుర్తు లేకపోతే గత వీడియోలన్నీ కూడా మీరు చూసి తెలుసుకోండి. ఒకటే నినాదం, కాపు రిజర్వేషన్కి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. ఈ కాపు కులంలో మీరు అనేక అపోహలు కల్పించి మనకున్న ఐక్యతను పాడు చేయొద్దు. కాపు రిజర్వేషన్ సాధ్యం రిజర్వేషన్లు జనసేన బీజేపీ కలయికలో సాధ్యం. దాని త్వరలోనే కార్యాచరణ చేపడడానికి మా పవన్ కళ్యాణ్ గారు తుది అడుగులు చేస్తున్నారు. అంతవరకు మీరు ఎదురు చూడండి, కాపు రిజర్వేషన్ అన్నది ఎంత ముఖ్యమైనదో కాపు జనం అందరూ కూడా, కాపు నాయకులు అందరూ తెలుసుకోవాలి.